ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా షాద్నర్ పట్టణంలో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్, రెడ్ క్రాస్ సొసైటీ, షాద్నర్ మున్సిపాలిటీల సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని షాద్నర్ ఏసీపీ సురేందర్ ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పినపాక ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, గంటల కుదింపుకై శ్రామిక శక్తులు పిడికిలి బిగించి నినాదించింది ఈ రోజునని గుర్తు చేశారు. వెట్టి చాకరీలలో పట్టిపోతున్న దేహాలు వెల్లువల పొంగి విప్లవ శృంగం పూరించి చికాగో గడ్డపై చారిత్రాత్మక ఘట్టానికి రక్త సింధూరాలు పూశారని ఆయన అన్నారు. అరుణ పతాక రెపరెపలు, సామ్రాజ్యవాదపు గుండెల మీద విజయ దుందుబి మ్రోగించిన మేడే రోజు కార్మికులకు స్ఫూర్తి అని అన్నారు. శ్రమదోపిడీపై శరమెత్తిన కార్మిక శక్తి కన్నీర చేసి శ్రామిక శక్తికి కార్మికుల ఐక్యతకు అరుణ పతాకం ప్రతీకగా ఇది నిలిచిన రోజని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మున్సిపల్ చైర్మన్ కొందుడి నరేందర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త పాతురి వెంకట్రావు, కవి రచయిత వంగూరి గంగిరెడ్డి, ఫర్క్నగర్ జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్, యువనేత రాజవరప్రసాద్, యువసత్తా యూత్ లక్ష్మణ్ కుమార్, కౌన్సిలర్లు ఎడికల్ నందీశ్వర్, నక్కల వెంకటేష్, నందకిషోర్, ఇప్పలపల్లి సురేష్, రాజేందర్ గౌడ్, రవీందర్ రెడ్డి, పుల్లారెడ్డి, ఆశీర్వాదం, మల్లేష్ గౌడ్, శరత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర శ్రామికవర్గానికి, షాద్నర్ నియోజకవర్గ ప్రజలకు, శ్రామికులకు, సోదరి సోదరిమణులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా అంటే మనం ఈ జనరేషన్ పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు మేడే ఈ రకమైన పరిస్థితుల్లో జరుపుకుంటామని చెప్పి అనుకోలేదు. 2020 మేడే COVID-19 తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఎక్కడి పరిశ్రమలు అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. గత 1-2 రోజుల నుంచే కొన్నిటికి పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ ఎవరికి వాళ్ళు కార్మికవర్గం ఈ మేడేని స్మరించుకున్న పరిస్థితి, ఇళ్లలోనే స్మరించుకుంటున్న పరిస్థితి ఈ మేడేకి ఉంది. అయితే దీని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇచ్చినటువంటి పిలుపు, ఈ కరోనా లాక్డౌన్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయి, తలసేమియా, క్యాన్సర్, అదే రకంగా ఈ ప్రమాద గర్భిణీ స్త్రీలకి ఉన్నటువంటి రక్తావసరాలకి నిల్వలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ మేడేని రక్తదాన శిబిరం ద్వారా ఆ రక్తం కావాల్సినటువంటి పేదలను, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం కోసం ఈరోజు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కనీసం తక్కువలో తక్కువ 100 మందిని ఈరోజు రక్తదానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రకంగా ఈ మేడేని ఆ రోజు చికాగో నగరంలో తమ రక్తాన్ని చిందించి తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను ఎర్రజెండాలకు ఎగరేసి తీసుకొచ్చిన మేడే ఈరోజు ఆ రక్తదాన దానం చేస్తూ ఆ అమరవీరుల్ని స్మరించుకుంటా ఉన్నాం. మరొకసారి అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక సంక్షేమ సంఘం, సైబరాబాద్ పోలీస్, షార్ట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు చాలామంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈరోజు, ఎందుకంటే రక్త నమూనాలు లేవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి దాన్ని స్పందించి ఈరోజు పెద్ద ఎత్తున షాద్నగర్ నియోజకవర్గంలో ఇక్కడ రక్తదాన శిబిరాలను వహించినందుకు అభినందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న కార్మికులకు, దర్శకులకు ఎంత పెద్ద ఎత్తున లాక్డౌన్ ఉన్నా కానీ ఈరోజు కార్మికులు ఎంతో కష్టకాలంలో ఉన్నా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందన విషయం. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి శ్రమిస్తున్న శ్రామికులు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే వారి శ్రమ ఈరోజు ఎంతో ఉన్నది. వారు లేకుంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉండేది.
వారి కృషితోనే ఈ కరోనాను ఈ తెలంగాణ రాష్ట్రంలో తరిమి కొట్టడానికి వారి కృషితోనే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి అందరం సహకరిద్దాం, స్టే హోమ్ స్టే సేఫ్గా ఉందాం. అందరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి పిలుపును, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి పిలుపును ప్రతి ఒక్కరూ పాటిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రపంచంలో శ్రమజీవులు పడుతున్నటువంటి కష్టాలకి చికాగోలో జరిగినటువంటి ఒక పెద్ద ర్యాలీలో ఎంతోమంది కార్మికులు చనిపోగా దాన్నే ప్రపంచమంతా కూడా మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. గతంలో 12 గంటల మీద ఎలాంటి నియంత్రణ లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో చికాగోలో జరిగినటువంటి సంఘటన తర్వాత ప్రపంచ కార్మికులందరికీ కూడా 12 గంటల మీద నియంత్రణ అనేటువంటిది రావడం ఈ ప్రపంచమంతా కార్మికులకు శుభదినంగా భావించి దీన్నే ప్రపంచ కార్మికుల దినోత్సవము మేడేగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ మేడే రోజున కష్టం చేసి చెమట చిందించి చేస్తున్నటువంటి పనికి ఈ ప్రజలంతా కూడా ఎంతోమంది వారి శ్రమ ద్వారా లాభం పొందుతున్నారు. కాబట్టి ఈ శ్రామిక జనానికి ప్రజలకి చేస్తున్నటువంటి శ్రమకి గుర్తింపుగా ఒక మేడేను జరుపుకొని ఆ మేడే రోజున కార్మికులందరికీ కూడా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్ని, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని, వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని అన్నింటినీ పంచుకొని ప్రభుత్వం ద్వారా వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనం చూసినట్లయితే మహమ్మారి కరోనా అనేటువంటిది వచ్చి ఈ కార్మికులందరినీ కూడా వాళ్ళు పనిచేస్తే కానీ జీతాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కార్మికులు పడుతున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ శాతంలో ఈ కార్మికులకు ఉన్నటువంటి శక్తిని ఒకసారి నిరూపించడానికి గాను ఈ కార్మిక సంక్షేమ సంఘం అనేటువంటిది ముందుకు వచ్చి కార్మికుల్లో ఉన్నటువంటి ఈ శక్తిని ఒక్కసారి రక్తరూపేణ, ఎందుకంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ తలసేమియా కానీ లేదా ఇతర అంటే రకరకాల సమస్యలు, రక్తం అనేటువంటిది కరువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతినగర్లో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ఎంతోమంది కార్మికులు తమ యొక్క రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. తమ యొక్క రక్తాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి త్యాగమైనటువంటి, త్యాగపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శాంతినగర్ ఈ కార్మిక సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్ని ముందు ముందు చేపట్టి కార్మికులు కూడా తమ శక్తిని ప్రజానీకానికి, దేశానికి ఎలా ఉపయోగిస్తారో తెలియజేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. రక్తం లేక రక్తదానం చేస్తున్న యువకులందరూ కూడా వేరు ప్రతి మూడు నెలలకు ఒకసారి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా సరే యువకులు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేయవచ్చు. సమాజంలో అన్ని దానాల కన్నా కూడా రక్తదానం ముఖ్యమైన విషయాన్ని గుర్తించి ఇంకోటి శాతాల్లో రాజకీయ నాయకులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, రక్తదానాన్ని రక్తదానం గురించి అవేర్నెస్ తీసుకురావడం ముందుకుంది. కాబట్టి ఈ రక్తదాన కార్యక్రమం పోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యువసత్తా పేరు పేరున తెలియజేస్తుంది. రక్తదానం చేస్తే మేమేదో నీరసం అయిపోతాం, మాకేదో ప్రాబ్లం అవుతామని కాకుండా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ఇచ్చారు. అలాగే ఈ రక్తం చేసినప్పుడు, దానం చేసినప్పుడు కూడా ఈ రక్తాన్ని ఏవైతే రెడ్ క్రాస్ కానీ వేరే సంస్థలు కానీ దాన్ని వినియోగించుకోవాలి. అవసరమైన వారికి, ఇబ్బందులు ఉన్న వారికి తప్పకుండా అందజేయవలసిన అవసరం. కొంతమంది ఏం చేస్తున్నారంటే రక్తదాన సంస్థలు రెడ్డును తీసుకుపోయి దుర్ఉపయోగంగా కూడా పాడేసిన దాఖలాలు, ఎందుకంటే ఇంత కష్టంతో మానవతా దృక్కోణంతో వచ్చేసి రక్తదానం చేస్తున్నందుకు దాన్ని వినియోగించుకుంటే చాలా సంతోషంగా. కానీ ఏదో మేము తీసుకోపోతున్నాం కదా అని చెప్పేసి మోరిలలో పోడేస్తే
ఎందుకంటే విలువైన రక్తం మరి బాధ అవుతుంది కాబట్టి దయచేసి ఏ సంస్థ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేసే విధంగా ప్రయత్నం చేయాలని మా యువకులు అందరూ ఇచ్చిన రక్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ నిరుపయోగంగా వాడేయోగా చెప్పేసి వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కార్మికుల సోదరులందరికీ కూడా పేరు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో షాదనార్ పట్టణంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి భద్రాద్రిగా వచ్చినటువంటి సేవా తత్పరులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు షాదనార్ పట్టణ ప్రజల పక్షాన వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి అనుకోని విధంగా మానవాళి మీద దాడి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాలక వర్గాలు, ప్రజలు పాలించే పాలక వర్గాలు ఎటువంటి పాలనా విధానాలు కలిగి ఉండాలనేది కూడా కరోనా నేర్పిస్తుంది. మరి ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించే పరిస్థితి ఏంటంటే భారతదేశంలో దాదాపు 15 కోట్ల మంది కార్మికులు ఈరోజు ఈ కార్మిక దినోత్సవం రోజున నడుచుకుంటూ పిల్లా జల్లని తట్టాపుట్ట వేసుకొని 100 కిలోమీటర్లు రహదారుల వెంట నడుచుకుంటా పోతున్న పరిస్థితి దేశ ప్రగతిని మరోసారి వేలెత్తి చూపుతూ ఉన్నది. రాబోయే రోజుల్లోనైనా ఇక్కడ ఉన్నవాడికి అక్కడ ఉపాధి దొరికే పరిస్థితులు ఉండి తమ కుటుంబాలతో తాము సంతోషంగా గడిపేటట్టు ఉపాధి పొందే పరిస్థితులు భారత కార్మిక వర్గానికి లభించాలని, ముఖ్యంగా సమాజంలో సగమై కష్టంలో సగమై బరువు బాధ్యతలో సగమైనటువంటి మహిళలు చాలామంది 100 కోట్లాది మంది ఈరోజు దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నారు, వారి జీవితాల్లో కూడా మంచి రోజులు రావాలని చెప్పి ఈ కరోనా నేర్పించే పద్ధతులన్నా ఈ భారత పాలక వర్గాలు నేర్చుకొని ప్రజల సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినటువంటి కార్మిక సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా దీనికి సహకరించి తోడ్పాటునిచ్చినటువంటి మున్సిపల్ శాఖ వారికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి, దీనికి అనుమతి ఇచ్చినటువంటి సిపి సజ్జనార్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, మున్సిపల్ కమిషనర్ నరేందర్ గారికి, పిలుపునిచ్చినటువంటి ఎమ్మెల్యే అజయ్ యాదవ్ గారికి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నారు. షాద్నార్ పోలీస్ స్టేషన్లో కరోనా పోస్టర్లను విడుదల చేసిన ఐపీఎస్ అధికారిని రితిరాజ్, షాద్నార్ పట్టణానికి చెందిన లా విద్యార్థిని ఎస్ఎస్వి పట్టవర్ధన్, ఠాగూర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని యోగేశ్వరి పట్టవర్ధన్, కోవిడ్-19 నివారణలో భాగంగా ప్రజల్ని చైతన్యపరిచే పోస్టర్లను తయారు చేశారు. ప్రజల అవగాహన నిమిత్తం వాటిని కిరాణా షాపులు, ఇతరత్ర దుకాణాల వద్ద వాటిని అంటించి ప్రజల అవగాహన పెంచడానికి ఇద్దరు చిన్నారులు కృషి చేయడం అభినందనీయమని ఐపీఎస్ అధికారిని రితిరాజ్ అభినందించారు. షాద్నార్ పట్టణంలో ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడ లేవని, ఆ రికార్డును ఇలాగే కొనసాగించాలని రంగారెడ్డి జిల్లా షాద్నార్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ట్రైనీ ఐపీఎస్ అధికారిని రితిరాజ్ సూచించారు. పిటి లామినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో కంపెనీలో పనిచేయు 1200 మంది కార్మికులకు 1500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు 2వ విడతగా పంపిణీ చేసిన పారిశ్రామిక యాజమాన్యం. ఈ కార్యక్రమంలో జిఎం వెంకటరమణ, హెచ్ఆర్ అరుణ్ కుమార్, సదానందం, జి సురేష్, శ్రీనివాసరెడ్డి మరియు కంపెనీ స్టాఫ్ పాల్గొన్నారు. నమస్తే అండి, బిట్టి ఇంజనీరింగ్ యాజమాన్యం తరఫున హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. సో లాక్డౌన్లో భాగంగా గత 2 నెల 15 రోజుల నుంచి లాక్డౌన్లో భాగంగా ఎంప్లాయీస్ అందరూ రేషన్ సరుకులకు ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు అండి దాంతో. సో మొన్న 21వ రోజు అందరికీ సరుకులు ఇవ్వడం జరిగింది. సో అట్లానే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దాం, వాళ్ళు సరుకులు అయిపోయాయంటనే దాని కారణంగా మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాం యాజమాన్యం తరఫున, పిట్టి ఇంజనీరింగ్ యాజమాన్యం తరఫున.
మాది ఇదే కాకుండా ఇంకొక ప్లాంట్ ఏదైతే ఉందో బాలనగర్లో ఉందో వాళ్ళకి కూడా ఇస్తున్నాం. సుమారు 2000 మంది ఎంప్లాయీస్, సో 2000 మంది ఎంప్లాయీస్ రెండు ప్లాంట్లు కలిపి, సో వర్త్ 1500 వరకు కాస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క రేషన్ అనేది. సో ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ అందరికీ రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం ఈరోజు సెకండ్ టైం తరఫున చేయడం జరిగింది. కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామంలో దారుణం. కార్మికుల దినోత్సవం రోజు ఓ కార్మికురాలు మృతి చెందడం అందరిలోనూ విషాదాన్ని కలిగించింది. కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికురాలు ఈరోజు రోజువారీగానే విధుల్లోకి వెళ్ళింది. తన విధులు నిర్వహిస్తుండగా అదుపు తప్పిన క్రేన్ తన మీదకి దూసుకురావడంతో అక్కడికక్కడే కార్మికురాలు మృతి చెందింది. ఈ ఘటన క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చూసిన వారు స్థానికులు తెలిపారు. అదేవిధంగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తీగాపూర్ గ్రామానికి చెందిన గోపు యాదమ్మగా గుర్తించారు. నీ పేరు ఏం? పేరు? నా పేరు బాలమణి. ఇక్కడ ఎన్ని రూపాయలు ఎప్పటి నుంచి పనిచేస్తుంది? మేము 3-4 సంవత్సరాలు. ఓకే, చెప్పు ఏం జరిగింది ఈరోజు? ఇక మామూలుగా జాడు కొట్టుకుంటాం, ఆమె నీళ్ళు తాగి వస్తాను పోయింది. ఇంకా ఈ బండి ఇట్లకెళ్ళి వచ్చింది, ఆమె అట్లకెళ్ళి వచ్చింది. నేను గేట్ కాడికి చూసుకుంటుకు వచ్చిన. అంటే వాళ్ళు అప్పుడే చూసి వెళ్ళు నేర్చుకుంటూ ఉరికొస్తున్న బండి ఎక్కింది అని మొత్తుకుంటూ ఉరికొస్తున్నా ఆడ గేట్ కాడికి వెళ్ళి వాళ్ళు ఇట్లా వెళ్ళి ఇక ఉరుకుతూనే ఉన్నారు. వెళ్ళిపోయారు, అప్పుడే పరారు అయిపోయారు. ఎవరికైనా చెప్పినామన్ను? నేను ఊళ్ళకే ఫోన్ చేసిన, ఎవరు లేకుంటారు, మేమిద్దరమే కదా ఇంట్లో. బాలనగర మండల కేంద్రంలో జనంపల్లి అనిరుద్ధ రెడ్డి ఆధ్వర్యంలో 300కు పైగా WHO అప్రూవ్డ్ ఫైబర్ మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ మాస్కులను పార్టీకి అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధులకు మరియు మెడికల్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి, MPDO కార్యాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డిగూడ జనంపల్లి అనిరుద్ధ రెడ్డి గారి తల్లి శశికళ రెడ్డి మాట్లాడుతూ కరోనాని తరిమి కొట్టాలని ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చారని ఆమె వెల్లడించారు. పార్టీకి సంబంధం లేదు, అదే చెప్తున్నా, పార్టీ లేదు, అందరికి ఈ కరోనా ఎవరు అందరికి ప్రతి ఒక్కరికి రావచ్చు, పార్టీ చూడదు కరోనా.